नमस्ते वंटी विन्यूस की स्वागत। कर्नूलु जिल्ला श्रीशैलं मुखद्वारं समीपंलो एलुगुबंटि हलचल चेसिंदि। रोड्डुपै अटु इटु तिरुगुतू वाहनदारुलकु एदुरुपट्टंतो भक्तुलु वाहनदारुलु भयांदोलनकु गुरय्यारु। नित्यं वंदलादि वाहनालु संचरिंचे ई रहदारिलో ఈ మధ్య కాలంలో లాక్ డౌన్ కారణంగా ఆలయ దర్శనాలు నిలిపివేయడంతో వాహనాల రాకపోకలన్నీ నిలిచిపోయాయి। దీంతో సమీప అడవి ప్రాంతం నుండి జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి। అయితే ఈ మధ్య కాలంలో లాక్ డౌన్ సమయాన్ని సడలించడంతో భక్తుల రాకపోకలు మొదలయ్యాయి। దీంతో వాహనదారులకు జంతువులు కని चूसी एंजा चेस्तुंडगा मरికొందరు భయాందోళనకు గురవుతున్నారు। శనివారం కూడా భక్తులకు ఎలుగుబంటి సంచరిస్తుకనిపించడంతో దేవస్థాన అధికారుల ఫిర్యాదు మేరకు ఫారెస్ట్ అధికారులు డప్పులు వాయిస్తూ దాన్ని అడవిలోకి తరిమేశారు। पश्चिम गोदावरी जिला पोलवरम एमएलए श्री तैलम बालराजु बुट्टायगूडेम मंडल में पोलवरम निर्वासितुलकु प्रभुत्वं निर्मिस्तुन्न आरंडार पुनरावास कालनीलु आकस्मिकंगा तनिखी चेशारु। पुनरावास कालनील नाण्यता प्रमाणालनु परिशीलिंचारु। प्रस्तुतं पनुल्लो ए स्थायिलो उन्नायो क्षेत्र स्थायिलो परिशीलिंचारु। निर्माणानिकि वाडुतुन्न मेटीरियल्स इटुक नाण्यता प्रमाणालकु लोबडि उन्नायो लेदो तनिखी चेशारु। अधिकारुलकु नाण्यता विषयंलो राजी पडवद्दनि आदेशिंचारु। कांट्राक्टर्लु कूडा पनुलु सत्वरमे पूर्ति चेयालनि क्यूरिंग मीद कूडा श्रद्ध पेट्टारु। पुनरावास कॉलनी निर्माण प्रक्रिया आलस्य मोदल एक्व समय वेच्चिंचि पूर्ति चेयालन्नारु। दादापुगा कॉलनी निर्माण चालावरकु पूर्तयिंदनि मिगिलिन पनुलु कूडा त्वरलोने पूर्ति चेस्तामनि अधिकारुलु तेलियजेशारु। सदर्शित मरी पुनर्वास कॉलनी पन चला प्रतिपादन मैं पन जो मरी मोदी दशो पद्ध कुटाल 41 कौंटर मैं कुटाल मैं तरली प्रक्रिया मैं मुम्मर मैं चपटा इपटे मरी पुनर्वास कॉलनी पन मैं वेगंग जो मैं मुझे कॉलनी मैं ड्रिंकिंग वाटर का करंट इलावी मुझे आ पन पूर्ति अधिकार आदेश मैं प्रेत मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु पोलवरम प्रोजेक्ट मरी एंतैते मरी पूर्ति चेयालनि मरि कंकणं कट्टुकुन्नारु आ पोलवरम प्रोजेक्ट की मुंपु गुरवुतुन्न प्रजल्नि पूर्तिगा वाळ्ळकि अन्नि सदुपायालु सौकर्यं कल्पिंचि चिरुनवुतो वाळ्ळनि मैं बैठक तस्कान प्रत्येक पुनर्वासा की प्रत्येक प्राधान्य प्रभुत् मुझे एन कं फ्लड टाइम वरदल मरी मुंपुना ग्राम मरी एंत इब करोना महामारी मरी व्याप्ति चंदन वाल मेरा कोई पन आलस्य करोना चेयक मैं युद्ध प्रतिपादन मैं इंजनी अधिकार कॉलनी पूर्ति मुंह मैं पोलवरम प्रोजेक्ट मरी पूर्ति चेयर प्रभुत्म एलगैते मुंको वीलू अन्नी सद वाली रावास अन्नी आर एंड आर प्याकेज इच्छी वाल मुखा आनंद कल मैं मुख्यमंत्री गारु तरली चपड़ी मरी वरदू समय का बट्टी निर्वासी मैं सुरक्षित प्राता मैं उड़ी अदे विधा प्रभुत् अन्नी विधाल मैं आदा की
ప్రత్యేక కార్యాచరణను కూడా చేపట్టింది। ముమ్మరంగా ఈ వరదల్ని ఎదుర్కోవడం కూడా ప్రభుత్వం అధికార యంత్రాంగం కూడా ఈ రోజు సిద్ధంగా ఉంది। కాబట్టి ప్రజలు కూడా ఎవరు కూడా ఆందోళన చెందక్కర్లేదు। కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడి నిర్వహించి పెద్ద మొత్తంలో బెల్లం మూటను నాటుసారాను ధ్వంసం చేశారు। అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపిన వివరాల మేరకు ఈ దాడుల్లో 8000 లీటర్ల బెల్లం మూటను 100 లీటర్ల నాటుసారాను 40 ప్లాస్టిక్ డ్రమ్ములు 10 మట్టి పాత్రలు 2 గ్యాస్ పొయ్యిలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెడన మండల పరిధిలోని డిటి పాలెంలో అందిన సమాచారం మేరకు నాటుసారా తయారు చేస్తున్నారని తెలుసుకొని పోలీసు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఏఆర్ సిబ్బంది మొత్తం కలిపి 100 మందితో ముమ్మరంగా కాటన్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు। ప్రజా ఆరోగ్యాలను పాడు చేసే నాటుసారాను తయారు చేయాలని చేసే వారికి చట్టప్రకారంగా చర్యలు తప్పవు। ఇది కేవలం ఒక్కసారికే కాకుండా నిరంతరాయంగా దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు। పోలీస్ వారి ఆదేశాలను ఖాతరు చేయకుండా నాటుసారా తయారు చేయాలని చూస్తే వారిపై పీడి యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు। తాము పుట్టి పెరిగిన ప్రాంతాన్ని మరవకుండా విదేశాల్లో స్థిరపడ్డా కూడా ఈ ప్రాంత పేద ప్రజలకు సేవ చేయడం హర్షించదగ్గ విషయమని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ప్రముఖ వైద్యుల శివప్రసాద్ కొనియాడారు। మచిలీపట్నం ప్రాంతానికి చెందిన కొందరు ఎన్ఆర్ఐలు కరోనా రోగుల కోసం ప్రిపేర్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 ఆక్సిజన్ కాన్సంట్రేట్లను అందజేశారు। వీటిని పట్టణానికి చెందిన డాక్టర్ శివప్రసాద్ పరిశీలించారు। ఈ సందర్భంగా ప్రిపేర్ ఇండియా ట్రస్ట్ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్ మాట్లాడుతూ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అవసరమైన వారు ఎవరైనా ఉంటే తమను సంప్రదించి ఉచితంగా పొందవచ్చు అన్నారు। దాన్ని వినియోగించుకున్న తర్వాత తిరిగి తన కార్యాలయంలో అప్పచెప్పాలని అన్నారు। కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు గురిపర్తి పవన్ కుమార్, స్వర్ణ, గిరీష్ బాబు, టీడీపీ కృష్ణా జిల్లా కార్యదర్శి పనికుమార్ తదితరులు పాల్గొన్నారు। జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అలాగే రైతులకు చెల్లించాల్సిన పంట బకాయిలను ఇన్పుట్ సబ్సిడీలోను వెంటనే అందించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మచిలీపట్నం మాజీ పార్లమెంటు సభ్యులు కొనకల నారాయణరావు రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అధికారికి వినతి పత్రం అందజేశారు। అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో జిల్లా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు। ఇప్పటికే వరుస విపత్తులతో నష్టపోయిన అన్నదాతలకు ధాన్యం బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు। ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు రబీలో పండించిన ధాన్యం బకాయిలు వస్తే కానీ సాగు చేసుకోలేరని అన్నారు। లేకపోతే వారి అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు। తక్షణమే జిల్లా రైతులకు బకాయిలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు। ఇవాళ వరకు పేమెంట్ ఇవ్వకపోవటం వల్ల రైతులకి వాళ్ళ ఖాతాలో డబ్బు జమ పడకపోవటం వల్ల తెచ్చిన చోట అప్పులకి వడ్డీలు కట్టుకుంటూ మళ్ళీ తిరిగి రబీ నుంచి ఖరీఫ్లోకి మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలి, దానికి పెట్టుబడి లేక అధిక వడ్డీకి అప్పులు తెచ్చి ఇవాళ ఉన్న రైతాంగం మరింత నష్టపోతూ ఉన్నారు। ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రభుత్వం యొక్క బాధ్యతలు ఏంటంటే ఇది రైతాంగానికి ఇచ్చిన హామీలు ముందుగా మద్దతు ధర ఇస్తామని, మద్దతు ధర లేదు, ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు ఇంతవరకు పేమెంట్ లేదు, రైతాంగం రూపాయల కోసం అలాడిపోతూ ఉన్నారు, అలాగే భీమా సౌకర్యం కల్పిస్తామని, రైతాంగం కట్టవలసిన డబ్బులు మేమే కడతామని చెప్పి ఆ రోజున ప్రభుత్వాలు చెప్పారు। ఇవాళ వరకు బీమా కట్టకపోవడం వల్ల ఏ రైతుకి కూడా బీమా సౌకర్యం పూర్తిగా రాలేదు, మద్దతు ధర లేదు, బీమా సదుపాయం లేదు, ఇన్పుట్ సబ్సిడీ ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతాంగం దెబ్బతిన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది ఇంతవరకు జరగల, అంతేకాకుండా సున్నా వడ్డీ పథకం అని చెప్పి మీరు పెట్టారు, ఎవరికి ఇచ్చారు, ఏ రైతుకి ఇచ్చారు? ఇవాళ వరకు సున్నా వడ్డీ పథకం అనేది ఏ రైతుకి ఎవరికి కూడా అందుబాటులో లేదు, ఎవరికి రుణం ఇచ్చింది లేదు, సున్నా వడ్డీకి ఇచ్చింది లేదు, ఇవాళ ఎవరికి అసలు డబ్బు సున్నా వడ్డీ కాదు, మీరు ఏ వడ్డీకి కూడా ఇంతవరకు రైతాంగానే డబ్బులు రాలా, ఈ రకంగా రైతాంగం ఇవాళ రాష్ట్రంలో అల్లాడిపోతూ ఉన్నారు। ఇవాళ రెండో పంట వేసుకుంటానికి ఆర్థికంగా వెసులుబాటు లేక దుర్భరమైన జీవితం గడుపుతూ ఉన్నారు। అంతేకాకుండా ఇతర మొక్కజొన్న కానీ వేరుశనగ కానీ అలాగే ఏ రకమైన పంటలు కూడా వేస్తే దానికి మద్దతు ధర లేదు, కొనే నాదుడు లేదు। ఇవాళ ప్రభుత్వం వెంటనే గతంలో రైతాంగానికి అండగా నిలబడతామని చెప్పి హామీ ఇచ్చారు, సున్నా వడ్డీకి డబ్బులు ఇస్తామన్నారు, బీమా ఇస్తామన్నారు, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు, మద్దతు ధర ఇస్తామన్నారు,
ఇవాల ఏమీ ఇవ్వకుండా రైతాంగం నడ్డి విరుస్తా ఉన్నారు. ఇవాల తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ధాన్యం డబ్బులు అర్జెంటుగా ఇవ్వాలి. రైతాంగంకి వెంటనే మీరు 10 రోజుల్లో రైతాంగానికి వెంటనే మీరు ఇవ్వవలసినటువంటి కొనుగోలు చేసినటువంటి ఆ డబ్బుని రైతు ఖాతాల్లో జమేస్తే రైతు వేరే పంట ఇంకో పంట ఇవాళ రబీ నుంచి ఖరీఫ్ వేసుకోవాలంటే డబ్బులు కావాలి. ఖరీఫ్ సీజన్ వచ్చేసింది, మీరు డబ్బులు ఇవ్వకుండా రైతు వ్యవసాయం చేయలేడు కాబట్టి వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలి. మరి బీమా సౌకర్యం కూడా రైతుకు కలగజేయాలి. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. సున్నా వడ్డీ అనేది నోటి మాటలకే పరిమితం కాకుండా రైతాంగాన్ని మొత్తానికి సున్నా వడ్డీ ఇవ్వండి. కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలో జంట హత్యలను మరొక ముందే మరో దారుణమైన హత్య నంద్యాల వైఎస్ఆర్ నగర్లో చోటు చేసుకుంది. ఆటోనగర్లో ట్రాక్టర్ మెకానిక్గా పనిచేస్తున్న జగన్మోహన్ను కొందరు దుండగులు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమంటున్నారు పోలీసులు. మృతుడు గడివెంబల మండలం కరెమద్దెల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే మృతుడు జగన్ కొన్ని సంవత్సరాలుగా ఆటోనగర్లో ట్రాక్టర్ మెకానిక్గా పనిచేసుకుంటూ నంద్యాల వైఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్నారని అన్నారు. పోలీసు జాగిలాలను ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. మన మసీద్ దగ్గర వచ్చి చంపినారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో వచ్చి చూసినాము. అతని మీద గుంతు మీద కత్తి కొట్టున్నాయి. అతను ఇక్కడనే ఉన్నటువంటి జగన్మోహన్ అనే వ్యక్తిగా తెలిసింది. అతని ఇంతకుముందు కరిమద్దెల గ్రామం, ఇక్కడ 8 సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఉంటున్నాడు. అతను ఆటోనగర్లో ట్రాక్టర్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. సమ్ గొడవల వల్ల జరిగినది అంటున్నారు. దాని మీద ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఇప్పుడే డాగ్స్ కూడా క్లూస్ టీమ్ వచ్చినాయి. దాని ఇన్ఫర్మేషన్ త్వరలో పట్టుకొని ఎవరైతే దీనికి హత్యకు పాల్పడినారో వాళ్ళ మీద ఖచ్చితంగా జైలుకు పంపించడం జరుగుతుంది. వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.